జై శ్రీమన్నారాయణ. మీరు ఎలాంటి కష్టం ఉన్నా సరే ఈ గ్రహణం రోజున మీరు ఇలా చేసినట్టయితే పోగొట్టుకోవచ్చు. ఏంటి అమ్మ ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు కదా. ఎందుకు అని అంటేనండి, గ్రహణం వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక గురువు గారు, ఇప్పుడు నాకు గురువు గారు ఉన్నారు, గురువు గారు నాకు ఒక మంత్రోపదేశం చేశారు. కాబట్టి ఆ మంత్రం చదువుకుంటూ కంపల్సరిగా గురువు గారు ఉపదేశం చేసిన మంత్రం ఎవరైనా సరే ఆ గ్రహణంలో చదువుకుంటారు, అలాగే శక్తిని పొందుతారు. అంటే గురువు నుంచి అలాగే ఆ స్వామి నుంచి ఎక్కువ శక్తిని మంత్రశక్తితోటి పొందడం అనేది మాకు గురువు మంత్రం ఉన్న వాళ్ళందరూ చేసేది. కానీ గురువు మంత్రం లేని వాళ్ళు ఉంటారు, చాలా కష్టాలు ఉంటాయండి. ఎలాగంటే ఏ పని మొదలుపెట్టినా ఫస్ట్ కష్టమే ఎదురవుతుందమ్మా, ఆ పని మధ్యలో ఆగిపోతుంది. అసలు ఎన్నో దేవుళ్ళకి మొక్కుకున్నాం, లేకపోతే ఈ పనులు పూజలు చేసాం, ఆ పూజలు చేసాం, మాకు ఏ రకంగానూ కూడా మాకు సమస్యలే ఎదురవుతున్నాయి తప్ప మాకు ఏ రకంగానూ కూడా పనుల్లోంచి ఆటంకం అనేది తొలగట్లేదమ్మా అనేసి చాలా మంది చెప్తున్నారండి. అయితే మనం ఏం చెయ్యాలి అంటే, గ్రహణంలో అంటే గ్రహణాల గురించి ఇప్పుడు గురోపదేశం చేసుకున్న వాళ్ళు గ్రహణాల గురించి ఎదురు చూస్తుంటారు. ఎందుకని అంటే, ఇప్పుడు మొన్న చంద్రగ్రహణం వెళ్ళింది, చంద్రగ్రహణానికి మంత్రోపదేశం చేసుకున్న వాళ్ళందరూ మంత్రశక్తితో ఆ మంత్రాన్ని జపించడం వల్ల చాలా శక్తి అనేది వచ్చింది. మళ్ళీ గ్రహణం ఎప్పుడు వస్తుంది, ఎందుకంటే అది అలా తగ్గుతుంటది కాబట్టి మళ్ళీ గ్రహణం ఎప్పుడు వస్తుంది, మంత్రజపం చేయాలి చేయాలి అనేసి ఉంటదన్నమాట. అయితే బయట వాళ్ళు ఉంటారు కదా, మరి వాళ్ళకి ఏం చేయాలంటే ఏం పర్వాలేదమ్మా. ఇప్పుడు నేను చెప్పినట్టు కనుక మీరు చేసినట్టయితే విశేషమైన అంటే ఎంతటి అభివృద్ధినో మీరు పొందగలుగుతారు, ఎలాంటి కష్టమైనా సరే పటాపంచలైపోతుంది. ఎందుకని అంటే, ఇప్పుడు ఈ గ్రహణము ఎక్కడ సూర్యుడికి అలాగే కేతువుకి, అంటే కేతువుకి సంబంధించి పడుతుంది, అందు గురించి మూలానక్షత్రంలో పడుతుంది, ధనుర్రాశిలో పడుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలనేసి చాలా రకాలుగా భయపెడుతున్నారు. భయపడక్కర్లేదు. ఎందుకు భయపడక్కర్లేదంటే, మనిషి వీగ్గా ఉంటే భయపడతాడు, మనకేంటండి, మనకి భగవంతుడు ఉన్నాడు, భగవంతుడి పాదాలు పట్టుకున్నాం కాబట్టి భయపడక్కర్లేదు. ఎందుకంటే మరీ దారుణంగా భయపెట్టేస్తున్నారు కాబట్టి భయపడకండి. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే, కేతువుకు సంబంధించి కేతువు మోక్షాన్ని ఇస్తాడు, అలాగే ఆయన మనల్ని గుళ్ళు గోపురాలు తిప్పి మన కర్మ ఫలాన్ని తీసేస్తారు. కాబట్టి ఆయన్ని అంటే ఆయన అనుగ్రహం మనకి కావాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటే గణేశాష్టకం అనేది ఉంటుంది. మీకు ఒకసారి నేను చెప్పాను, గణేశాష్టకాన్ని చక్కగా ముందే తెచ్చుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత సూర్యుడికి సంబంధించి, సూర్యుడు ఎవరు అని అంటే మనకి ఆరోగ్యం కావాలి, కీర్తి ప్రతిష్టలు కావాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, ఒక ఒక రేంజ్లో బతకాలి అనేసి ప్రతి మనిషికి కోరుకుంటుంది. మరి అలాంటప్పుడు ఆ స్వామి మనకి ఇవ్వాలి అని అంటే సూర్యాష్టకాన్ని పక్కన పెట్టుకోండి, ఓకేనా. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఈ రెండిటితో పాటు కాలభైరవ అష్టకాన్ని కూడా పక్కన పెట్టుకోండి. ఈ మూడు అష్టకాలే చక్కగా దగ్గర పెట్టుకుని, అసలు మామూలుగా అయితే సూర్యాష్టకం వచ్చేటప్పటికేమో 6 సార్లు, అలాగే గణేశాష్టకం వచ్చేటప్పటికి 8 సార్లు, అలాగే కాలభైరవ అష్టకం వచ్చేటప్పటికి 8 సార్లు చదవమని నేను చెప్తాను. కానీ అలా కాదు, మీరు కొంత టైం పెట్టుకోండి, కొంత టైం పెట్టుకుని గణేశాష్టకం, తర్వాత సూర్యనారాయణ మూర్తిది, తర్వాత కాలభైరవ అష్టకం. కాలభైరవ అష్టకం ఎందుకు చదవాలంటే, మీ జీవితంలో ఎక్కడైనా శనీశ్వరుడు అంటే అష్టముల్లో కానీ లేదంటే అర్ధాష్టముల్లో కానీ 7 నాడు శని రూపంలో కానీ ఎలా ఉన్నాడో తెలీదు, పోనీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడంటే కాలభైరవ అష్టకం చదివేటప్పటికి ఏమవుతుందంటే ఆయన ఉన్న కష్టాన్నంతటిని సునాయసంగా తప్పించేస్తారు. కాబట్టి ఈ గ్రహణం రోజునాడు ఈ మూడు అష్టకాలని పట్టుకోండి, ఎలాంటి కష్టాన్నైనా మీరు అసలు పటావంచలైపోతుంది, సైలెంట్ గా మీకు అంటే చాప కిందకి నీరు ఎలా వచ్చిందో తెలియదు, మీ కష్టాలు ఎలా వెళ్ళినాయో తెలియదు వెనక తిరిగి చూసుకుంటే. కానీ నమ్మి చెయ్యండి, చదివితే వచ్చేస్తుందా లేకపోతే ఇంకోటి ఇంకోటి అని అనకండి. ప్రతి ఒక్కళ్ళు భగవంతుణ్ణి ఆరాధించి పైకి వచ్చిన వాళ్ళే. నా దగ్గర చాలా మంది ఉన్నారు, అంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప వాళ్ళు అంటే పెద్ద పెద్ద అధికారులు కూడా ఉన్నారు, వాళ్ళకి ఏం తక్కువని భగవంతుణ్ణి నమ్మి ఏ మంత్రం చెప్తే ఆ మంత్రం చదువుతున్నారు, ఉన్నతంగా ఎదుగుతున్నారు. కాబట్టి మా ప్రతి దాంట్లోనూ కూడా ఏం జరుగుతుంది ఏంటి అన్నది మానేసేసి నిజమే ఖచ్చితంగా ఈ మంత్రం చదివితే, ఈ అష్టకం చదివితే ఆయన నన్ను కాపాడతాడు అనేసి నమ్మి మీరు చదవండి. మీరు ఖచ్చితంగా విన్ అవడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే అది నేను చేసేది కాదు, నేను ఏదో చెప్పడం వరకే, మీరు చేశారనుకో ఆ ఫలితాన్ని మీరు పొందుతారు, మీ తర్వాత మీ బిడ్డలకు వెళ్తుంది. జై శ్రీమన్నారాయణ.